శ్రీరామజయం ప్రతిరోజుకు ఒక విశేషం ఆ విశేషాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఒక దైవాన్ని స్తోత్రం చేస్తూ ఉంటాం ఒక పీఠాధిపతిని స్మరించుకుంటాం ఒక మతాధికారిని జ్ఞాపకం చేసుకుంటాం అందులో అద్వైత ద్వైత విశిష్టాద్వైత మార్గ ప్రవర్తకులుగా శంకరమధవ రామానుజాచార్యుల వారులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈ క్రమంలో బసవేశ్వర సిద్ధాంతకర్త దక్షిణ భారతదేశం అంతా కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత జపంతో అందరినీ సుసంఘటితం చేసినటువంటి మహాప్రవర్త అలాంటి బసవేశ్వరుడిని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం బసవేశ్వర జయంతి వైశాఖ మాసం శుక్లపక్షం తదియ తిథి ఈ తిథికి అక్షయ తృతీయ అని పేరు విశాఖపట్టణంలో అప్పన్న సన్నిధిలో చందనోత్సవం అనేటటువంటి ఉత్సవం మహావైభవంగా నిర్వహించిన తదుపరి రోజు అయినటువంటి ఈ రోజున ఆ చందనమును ఇంటిలో భద్రపరచుకొని భగవంతుడి ప్రతీకగా స్వీకరించి పూజించాలి చందనం పసుపు రంగులో ఉంటుంది బంగారం రంగులో ఉంటుంది అక్షయ తదియ ఈ రోజున బంగారం కొనాలా అని చాలామంది అంటూ ఉంటారు ఈ రోజున బంగారం కొనడం కాదు సుమా పరశురామ జయంతి కూడా ఈరోజే బంగారాన్ని ఇవ్వాలి బంగారం పట్ల మమకారాన్ని విడిచిపెట్టాలి బంగారాన్ని పూజించాలి బంగారాన్ని భగవంతుడికి అలంకరింపజేయాలి ఇలాంటి అనేక ఆలోచనలను మన ముందు ప్రస్తావన చేస్తుంది బసవేశ్వరుడు ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత జపంతో కుల మత వర్గ విచక్షణాధికారుల భేదాదేవి కూడా లేకుండా సమస్త మానవ జాతి ఒకటే అంటూ ప్రవచించిన మహామనీషి ఒక ధర్మాన్ని వీరశైవ ధర్మాన్ని మెడలో లింగం కట్టుకుంటే పరమేశ్వరుడు మనవేంటే అనే జ్ఞానాన్ని మనకు పంచిపెట్టే విధానాన్ని అందించిన మహనీయుడు సిద్ధాంతకర్త పీఠాధిపతి అతడి చరిత్రమును ఈ రోజున తెలుసుకోవడం ఎంతైనా అవసరం అలాగే పరశురాముడు సైతం ప్రపంచాన్నంతటినీ కూడా జయించి దానిని కశ్యపులకు దానమిచ్చి తాను నిలబడడానికి కూడా చోటు లేకపోవడంతో కమండలాన్ని సముద్రంలోనికి విసిరివేసి కొత్త క్షేత్రాన్ని సృష్టించుకొని అక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నాడు అంతా సముపార్జించిన తదనంతరం అంతా దానం చేసేటటువంటి త్యాగశీలత పరశురాముడిది అలాంటి త్యాగశీల బుద్ధి పెంచుకోవడం కోసమే అక్షయ తృతీయ ఈ రోజున మన ఇంటిలో సంపద పెరగాలి అంటే మన వద్ద ఉన్న బంగారం డబ్బు వీటిని భగవంతుడి సన్నిధిలో ఉంచి పూజించాలి గౌరవించాలి లోభాన్ని లాలసను నాకు కావాలి అనేటటువంటి జిజ్ఞాసను ప్రదర్శించకూడదు తూష్ణీం భావాన్ని ఎంతగా మనం ప్రదర్శిస్తూ ఉంటే పరమాత్ముడు అంత ఆనందిస్తాడు ప్రసన్నుడై కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు ఒక కోరికను మనం సంకల్పం చేసుకొని పరిగెడుతూ ఉంటే గుర్రం ముందు కట్టేటటువంటి చిక్కన్లాగా గుర్రం పరిగెడుతూ ఉంటుంది ఆ చిక్కెన్తో వేడాడి కట్టేటటువంటి ఆ గడ్డిపోచలు కూడా అలా ముందు పెడుతూనే ఉంటాయి మనసు గుర్రము రోరి మనసి పరిగెడుతూనే ఉంటుంది అలా కాకుండా స్థిరంగా మనం మన మనస్సును నియంత్రించగలిగితే కోరికలు కూడా చక్కగా నెరవేర్చేటటువంటి ఆ సంకల్పాన్ని పరమేశ్వరుడే మనకు అందిస్తాడు అక్షయ తృతీయ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఇంటిలో ఉండేటటువంటి వెండి బంగారం ఆభరణాలను చక్కగా కడిగి పరమాత్ముడి సన్నిధానంలో ఒక పళ్ళెల్లో ఉంచి గంధం పుష్పం అక్షింతల చేత పూజించి అవసరం ఉంది అవసరం మేరకే కావాలి నాకు వీటిపైన లాలస లేదు లోక ధర్మాన్ని నిర్వహించే నిమిత్తమై ఇవి నాకు ఉపయోగపడతాయి ఆ ధర్మాన్ని ఇవి పాటించాలి అనే సంకల్పంతో ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్ష స్వరూపమైనటువంటి అవతారమైనటువంటి అంశ అయినటువంటి విష్ణుదేవుడి స్వరూపమైనటువంటి లక్ష్మీనరసింహుడిని స్తోత్రం చెయ్యాలి లక్ష్మీనరసింహ మమదేహిక రావలంబం లక్ష్మీనరసింహస్వామివారి స్తోత్రం ఈ రోజున విన్న చదివిన పారాయణ చేసిన క్షేమం కలుగుతుంది ఆ బంగారం ఎదురగా పెసరపప్పుతో వడపప్పు బెల్లంతో పానకం సిద్ధం చేసి నివేదనగా సమర్పించి తదుపరి ఆ వడపప్పు ఈ బెల్లం పానకాన్ని ఇంటిల్లిపాది స్వీకరించాలి మానసిక ప్రశాంతత పెంపొందింపు చేసుకునే నిమిత్తమై అవసరాలకి ఇంట్లో ఎంత మేరకు డబ్బు కావాలో మేరకు పెరిగే విధంగా శాస్త్రబద్ధమైనటువంటి అక్షయ తృతీయ వ్రత విధానాన్ని తెలుసుకుని పాటిద్దాం బసవేశ్వర జయంతి కథ తెలుసుకుందాం పరశురామ జయంతి త్యాగబుద్ధిని పెంచుకుందాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు